ఈరోజు నేను మీ అందరితో నా రెండో కథని షేర్ చేసుకుంటున్నాను. అనగనగా ఒక అగ్రహారం ఉంది. ఆ అగ్రహారం అంతా కూడా నిత్యాగ్నిహోత్రులు ఉండి వారు ప్రతినిత్యం అగ్నిహోత్రం అయితే కానీ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టని కఠినమైన నియమాలతో నిష్టతో ధర్మాన్ని పాటిస్తూ జీవించే వ్యక్తులు ఉంటారు. అయితే ఒకసారి ఆ అగ్రహారం పూర్తిగా కరువుతో నిండిపోయి మూడు పూట్ల భోజనం కూడా చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయి అందరూ కూడా కరువుతో ఉంటారు. అలాంటి టైంలో కూడా వాళ్ళ రోజువారీ అగ్నిహోత్రాన్ని ఆపకుండా అదే నియమనిష్టల్ని కంటిన్యూ చేస్తూ వాళ్ళ జీవితాన్ని సాగిస్తుంటారు. అలాంటి రోజుల్లో ఒక గృహస్థు తను అగ్నిహోత్రంలో హోమం చేస్తుండగా పొరపాటున ఒక నీటి తుంపర, అంటే ఉమ్ము తుంపర, ఆ హోమగుండంలో పడి ఒక బంగారు తునకగా మారడం జరుగుతుంది. అయితే ఆ బంగారు తునకని ఇంటికి పట్టుకెళ్ళి తన భార్య దగ్గర తన సందేహాన్ని వెలిబోస్తాడనమాట. ఇది నా ఉమ్ము తుంపర వల్ల ఈ బంగారు తునక తయారైందా, లేదు గాలిలో ఎగురొచ్చిన బంగారు తునక అన్నది నాకు అనుమానంగా ఉందని తన భార్యకి చెప్తే, తన భార్య తర్వాత రోజు మరోసారి పరీక్షించమని చెప్తుంది. అయితే తర్వాత రోజు హోమం చేసే సమయంలో ఆ బ్రాహ్మణుడు ఉద్దేశపూర్వకంగా ఆ హోమంలో ఊయడం జరుగుతుంది. అయితే యథాప్రకారం ఆ ఉమ్ము కూడా ఒక బంగారు తునకగా మారుతుంది. పూర్తిగా కరువుతో నిండిపోయిన ఆ పరిస్థితుల్లో ఆ బంగారు తునక వాళ్ళ కుటుంబానికి ఒక ఆశాజ్యోతిలా కనబడి వారి నిత్యావసరాలు తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే అది ఆ బ్రాహ్మణుడు ఏమనుకుంటాడంటే, మన పిల్లల్ని చదివించుకోవడానికి లేదు మన కుటుంబ వృద్ధికి చాలా కరువు పరిస్థితుల్లో ఉన్న టైంలో ఈ రకంగా ప్రతిరోజు కొద్దిగా ఉమ్ము వేయడం, ఆ వచ్చిన బంగారు ముక్కను ఇంటికి తీసుకురావడం, భార్య దాన్ని మార్పు చేసి కుటుంబ అవసరాలు తీర్చడం, ఇలాగా వారి కుటుంబం సమృద్ధిగా మారడం జరుగుతుంది. అయితే పూర్తి గ్రామంలో అందరూ కూడా కరుగుతూ ఉండగా వీళ్ళ కుటుంబం మాత్రమే సమృద్ధిగా ఉండడం చూసి ఆ గ్రామంలో ఉన్న మిగతా మహిళలు కూడా వీళ్ళింటికి వెళ్ళి, అమ్మా అందరం కూడా ఇక్కడ సమస్థాయిలోనే ఉన్నాము, కానీ మేమందరం కూడా కరువుతో బతుకుతుంటే మీ కుటుంబం మాత్రమే సమృద్ధిగా ఉండడంలో ఉన్న రహస్యం ఏంటని చెప్పి అందరూ కూడా బలవంతం చేసి ఆ ఇంటి ఆవిడని అడిగితే ఆవిడ ఏం చెప్తుందంటే, మనతో పాటే మనందరిలాగే మా ఆయన కూడా రోజు హోమం చేయడం, ఆ హోమంలో ఉద్దేశపూర్వకంగా కొద్దిగా ఉమ్ము వేయడం, ఆ ఉమ్ము బంగారు తునగ్గా మారడం, దానితో మా అవసరాలు తీర్చుకోవడం జరుగుతుందని చెప్పి ఆ విషయాన్ని ఆవిడ మిగతా వాళ్ళకందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. సో అందరూ కూడా వాళ్ళ భర్తల్ని ఫోర్స్ చేసి ప్రతిరోజు హోమంలో ఉమ్ము వేయించడం, ఆ వచ్చిన బంగారం తునుకతో వాళ్ళ కుటుంబాలకు కావాల్సిన అవసరాలు తీర్చుకోవడం, ఇలాగా ఆ ఊరు గ్రామం కరువు నుంచి సమృద్ధిగా మారడం జరుగుతుంది. ఇలా జరుగుతున్న క్రమంలో ఆ ఊరు మొత్తంలో ఒక కుటుంబం మాత్రం పూర్తి కరువుని ఫేస్ చేస్తూ వారి ధర్మాన్ని పాటించుకుంటూ వెళ్తుంటారు ఆ ఇంట్లో ఉన్న వృత్త దంపతులు. అయితే ఆ నోట ఆ విషయం
ఆ ఇంట్లో ఉన్న ఆ ముసలావిడికి కూడా తెలియడం. ఆవిడి భర్తను పిలిచి, ఏమండి నలుగురితో మనం, మీరు కూడా వచ్చే రోజున హోమంలో కొద్దిగా ఉమ్ము ఊసి ఆ వచ్చిన బంగారాన్ని తీసుకొస్తే నేను కూడా మన ఇంటికి కావలసిన బియ్యం మిగతా అవసరాలు తీసుకొని వస్తానని చెప్పి ఆ భార్య చెప్పడం జరుగుతుంది. అయితే ఆ వృద్ధ బ్రాహ్మణుడికి బాగా బాధాచిత్తుడై, అయ్యో ఎంతో నియమనిష్టలతో ఉండే గ్రామం ఇలా మారడం ఏంటి అని భావించి వెంటనే భార్యతో, మనం ఈరోజు ఈ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోతున్నాము, అందుకని మన ఉన్న ఏవైతే బట్టలు మిగతా వస్తువులు నిత్యావసరమైనవి ఏమున్నాయో అవన్నీ కూడా మూట సర్దితే మనం ఈ రాత్రే గ్రామం నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదే రోజు రాత్రి భార్యాభర్తలు ఇద్దరూ కూడా సూర్యాస్తమయం అయిన వెంటనే ఇద్దరు కూడా వారింట్లో మిగిలిన వస్తువులన్నీ కూడా మూట సర్దుకొని ఊరిలోంచి బయలుదేరడం జరుగుతుంది. ఊరి సరిహద్దులు దాటాక ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఏం చెప్తాడంటే భార్యతో, ఒకసారి వెనక్కి తిరిగి చూడమని చెప్తాడు. ఆ భార్య వెనక్కి తిరిగి చూసింది, ఊరంతా తగలపడబోతూ ఉంటుంది. వెంటనే కంగారు పడి ఆ భార్య వెంటనే భర్తతో, ఏంటండి ఈ ఊరంతా ఎందుకు తగలపడిపోతుందంటే ఇదే ధర్మము, ధర్మం యొక్క సూక్ష్మం. ఎన్ని రోజులు కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఆ ధర్మాన్ని పాటించిన మన కుటుంబం ధర్మం పాటించడం వల్ల అది సమాజానికి మొత్తానికి కూడా పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చింది. ఏ రోజైతే మనం ఈ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయామో ఊరు దహించిపోతుంది. కాబట్టి ఈ మనం ఎప్పుడూ కూడా మనం ధర్మాన్ని పాటించడం ద్వారా మన సమాజానికి మంచి చేసిన వాళ్ళం అవుతామని చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడు భార్యకి చెప్పడం జరుగుతుంది. ధర్మో రక్షతి రక్షితః, మనం ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మనల్ని, మనతో పాటు ఉండే సమాజాన్ని కాపాడుతుంది అన్నది ఈ కథలో నీతి. థ్యాంక్ యూ. మరోసారి మరో కథలో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.